హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ గ్రైండింగ్ సో గ్రైండింగ్ అంటే ఏంటి అండ్ అది ఎక్కడ మనం అప్లై చేస్తాము ఎందుకోసం ఆ గ్రైండింగ్ చేస్తాము సో గ్రైండింగ్లో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం దానికంటే ముందు మన ఛానల్లో థౌజండ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ వీడియోస్ అవన్నీ కూడా చూడండి అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము దాని ద్వారా మీరు మన ఛానల్లో జాయిన్ అవచ్చు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీరు పొందొచ్చు అండ్ మన యూట్యూబ్ ఛానల్కి ఒక యాప్ ఉంది సో దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము దాని ద్వారా మీరు ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ ఈ కంటెంట్ ఏదైతే ఉందో అది ఒక ఆర్డర్లో ఒక సబ్జెక్ట్ వైజ్ అందులో పెట్టడం జరుగుతుంది సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వాటిని అన్నింటినీ కూడా సో ఈరోజు మన టాపిక్ చూద్దాం గ్రైండింగ్ యాక్టివిటీ అంటే ఏంటి సో మీరు ఇక్కడ చూస్తున్నారు గ్రైండింగ్ వీల్స్ చాలామంది ఈ వీల్స్ చూసే ఉంటారు ఓకే సో ఈ వీల్స్ ఎందుకు వాడతాము అంటే ఎక్కడైనా సరే మనం ఫినిషింగ్ అంటే ఆ ఆబ్జెక్ట్ మీద ఫినిషింగ్ రావాలి అంటే మనం ఈ గ్రైండింగ్ యాక్టివిటీ అనేది చేస్తారు ఫినిషింగ్ ఎలా వస్తుంది అంటే అక్కడున్న ఆ ఆబ్జెక్ట్ మీద మెటీరియల్ని మనం రిమూవ్ చేస్తున్నాము ఎలా రిమూవ్ చేస్తున్నామో చాలా మైన్యూడ్గా చాలా తక్కువగా తీస్తాము ఈ గ్రైండింగ్ యాక్టివిటీతో ఓకే సో జనరల్గా మనం ఏదైనా ఒక పార్ట్ కాంపోనెంట్ తయారు చేసినప్పుడు అటు క్యాస్టింగ్లో కానీ లేదా ఫోర్జింగ్లో కానీ లేదా మిషనింగ్లో కానీ చేసినప్పుడు దాని యొక్క సర్ఫేస్ మనకి అంత యాక్యురేట్గా రాదు ఓకే సో ఫినిష్ మనం చూసినట్లయితే ఏదైనా మిషనింగ్ చేసింది అంత స్మూత్గా ఉండదు అంత ఫినిష్డ్గా ఉండదు సో దానికోసం మనం ఏం చేస్తాము అంటే ఈ గ్రైండింగ్ యాక్టివిటీ అనేది చేస్తాం ఓకే సో ఈ గ్రైండింగ్ యాక్టివిటీ వల్ల మనకి రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి ఏంటది గుడ్ సర్ఫేస్ ఫినిష్ వస్తుంది అండ్ డైమెన్షనల్ యాక్యురసీ ఎంత అయితే కావాలో అంతవరకు మనం దాన్ని మెయింటైన్ చేయొచ్చు డైన్షనల్గా ఓకే ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ మెటల్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ సో గ్రైండింగ్ అంటే ఏంటి రిమూవింగ్ ఆఫ్ మెటల్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ సో చాలా చాలా తక్కువ క్వాంటిటీస్లో మనం మెటీరియల్ని ఆ మెటల్ని రిమూవ్ చేస్తే బై యూజింగ్ అండ్ అబ్రెసివ్ వీల్ బై యూజింగ్ ఈ అంతా కూడా అబ్రసివ్స్తో తయారు చేసి ఉంటుంది ఓకే సో అబ్రెసివ్ ఏంటి అనేది మీకు నేను తర్వాత చెప్తాను ఓకే సో అబ్రసెస్ ఏవైతే ఉన్నాయో షార్ప్ షార్ప్ పాయింట్లు ఉంటాయి అవన్నీ కూడా సో ఈ అబ్రస్సెస్తో తయారు చేసిన వీల్ని మనం అబ్రస్సివ్ వీల్ అంటాం దాన్నే మనం గ్రైండింగ్ వీల్ అంటున్నాం ఈ గ్రైండింగ్ వీల్తో ఆ మెటల్ని మనం తక్కువ క్వాంటిటీలో రిమూవ్ చేసినట్లయితే దాన్నే మనం గ్రైండింగ్ అన్నాం ఆ ఏదైతే వీల్ ఉందో దాన్ని మనం గ్రైండింగ్ వీల్ అంటున్నాం ఇట్ ఈజ్ రిగార్డ్ యాజ్ ఏ ఫినిషింగ్ ప్రాసెస్ సో మనం సింపుల్గా గ్రైండింగ్ని ఫినిషింగ్ ప్రాసెస్ అని చెప్పచ్చు ఫర్ అప్టైనింగ్ డిజైర్డ్ సర్ఫేస్ ఫినిష్ సో ఫినిషింగ్ ప్రాసెస్ అనేది ఏంటి ఎందుకోసం సర్ఫేస్ ఫినిష్ యాక్యురేట్ సైజ్ ఆ డైమెన్షన్ మనం ఎందుకు చెప్పుకున్నట్టు ఓకే ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక ఆబ్జెక్ట్ని మనం గ్రైండింగ్ చేస్తాం ఎందుకంటే దాని యొక్క సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని స్మూత్గా రావడం కోసం ఓకే ఫినిష్ అనేది బాగా రావడం కోసం ఓకే ఇక్కడ గ్రైండింగ్ వీల్ సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా గ్రైండింగ్ వీల్ అంటే ఇది సో ఇందులో ఏంటి అంటే డిపెండింగ్ అపాన్ మన సర్ఫేస్ ఫినిష్ బట్టి ఈ అబ్రెసివ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి కొన్ని హార్డర్ వస్తాయి కొన్ని స్మూత్ వస్తాయి కొన్ని ఇంకా సూపర్ సర్ఫేస్ వస్తాయి అంటే ఇంకా స్మూత్ ఫినిష్ మనకు కావాలి అంటే అలాంటిది ఇక్కడ వస్తాయి ఓకే సో గ్రైండింగ్ వీల్ అంటే ఏంటి గ్రైండింగ్ వీల్ మేబీ ఏ మల్టీ పాయింట్ కట్టింగ్ టూల్ సో మనం ఈ ఏవైతే మనకు ఎక్స్పోజ్ అయ్యి ఉన్నాయో ఇవన్నీ కూడా చిన్న చిన్న అబ్రష్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా కలిపి ఒక గ్రైండింగ్ వీల్ తయారు చేస్తారు ఆ అబ్రష్స్ అన్నీ కూడా ఒక్కో అబ్రష్ ఒక్కో సింగిల్ పాయింట్ కట్టింగ్ లాగా పనిచేస్తుంది సో అలాంటివి ఎన్ని ఉంటాయి చాలా ఉంటాయి అందుకే మల్టీ పాయింట్ కట్టింగ్ టూలు ఓకే ఇక్కడ మీరు దాన్ని కొంచెం ఎన్లఆర్ చేసి చూస్తున్నట్లయితే ఇలా అనమాట ఓకే సో ఇదొక అబ్రస్సు ఇదొక అబ్రస్ ఇదొకటి 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 అన్నీ కలిపి చేస్తారు సో వన్ బై వన్ అది వెళ్ళిపోతూ ఉంటే అండ్ దాని తర్వాత మళ్ళీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది ఓకే సో గ్రైండింగ్ వీల్ అలా మనకి తగ్గిపోతూ ఉంటుంది కదా సో ఈ అవుటర్ పార్ట్స్ అరిగిపోయినప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ వస్తాయి అలా అనమాట ఓకే గ్రైండింగ్ వీల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ఎ అబ్రెసివ్ గ్రెయిన్స్ హెల్డ్ టుగెదర్ సో గ్రైండింగ్ వీల్ అనేది ఎలా తయారు చేస్తారో అబ్రెసివ్ పార్టికల్స్ని ఒక దగ్గరికి బాండ్ చేసి తయారు చేస్తారు విత్ ఏ సోటబుల్ బాండ్ సో అది ఏ టైప్ ఆఫ్ బాండ్ అనేది నెక్స్ట్ మీకు చెప్తాను అందులో మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది సమ్ పోరోసిటీ ఎసెన్షియల్ ఫర్ బాండెడ్ వీల్స్ ఈజ్ టు ప్రొవైడ్ క్లియరెన్స్ ఫర్ మినట్ చిప్స్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ సో ఇది అవన్నీ ఏంటి అంటే మధ్య మధ్యలో ఈ బాండింగ్కి సమ్ మెటీరియల్ అనేది వాడతారు సో అది ఏమవుతుందంటే మధ్యలో చిన్న గ్యాప్ వచ్చేలా చేస్తుంది దీనికి 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 మధ్యలో చిన్న గ్యాప్ వచ్చేలా చేస్తుంది ఎందుకు అంటే వన్స్ ఫస్ట్ అబ్రస్ వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ అబ్రస్ రావాలి సో అందుకోసమే ఆ అరేంజ్మెంట్ అనేది చేస్తారనమాట ఓకే ఇక్కడ గ్రైండింగ్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ మనం చూసినట్లయితే ఓకే ఇది ఆబ్జెక్ట్ వర్క్పీస్ మనం ఏదైతే గ్రైండింగ్ చేయాలో అది అండ్ ఇది ఇది గ్రైండింగ్ వీల్ సో గ్రైండింగ్ వీల్ వెళ్ళినప్పుడు ఇక్కడ చూసారు కదా ఇక్కడ మనకి ఒక చిన్న చిన్న వేవ్లా కనిపిస్తున్నాయి కదా సో అదే మనకి ఏంటి అంటే అబ్రెసివ్స్ సో ఇక్కడ ఈ పోర్షన్లో ఏవైతే దీనికి కాంటాక్ట్ అయ్యిందో ఆ అబ్రెసివ్ గ్రెయిన్స్ అన్నీ కూడా ఆ మెటీరియల్ని అలా రిమూవ్ చేస్తూ ఆ వీల్ రొటేట్ అవుతూ ఉంది ఓకే ఇక్కడ చూస్తే మీకు అబ్రస్ ఎలా ఉంటాయి అనేది కనిపించింది ఓకే ఇప్పుడు మనకి రిమూవ్ ది మెటల్ ఇన్ ది ఫామ్ ఆఫ్ స్మాల్ చిప్స్ ఇందులో మెయిన్గా ఏంటి అంటే చాలా మైన్యూడ్ మనం చూడలేము అంత కంటితో చూడలేము అనమాట అంత చిన్న స్మాల్ చిప్స్ మనకి ఆ గ్రైండింగ్లో మెటల్ అనేది పోతూ ఉంటుంది ఓకే సో మనం ఎప్పుడైతే ఒకసారి దీన్ని ఎలా రౌండ్గా చేస్తూ ఉంటే ఓకే రొటేట్ అవుతుంది మెటల్ మెటల్ అనేది పోతూ ఉంది సో వన్స్ షార్ప్ ఎడ్జ్ కాస్త బ్లంట్ అయిపోతుంది ఓకే దాని షార్ప్నెస్ పోతుంది అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఆ చిప్ అనేది బయటకు వెళ్ళిపోయి నెక్స్ట్ అది ఎక్స్పోజ్ అవుతుంది ఓకే ఎందువల్ల అంటే మనం ప్రెజర్ అనేది దాని మీద అప్లై చేస్తూ ఉంటాం సో నెక్స్ట్ అది మళ్ళీ కటింగ్ చేస్తుంది సో అలా ఏంటి అంటే ఇంత పెద్ద ఉన్న వీల్ కూడా ఇలా చిన్నది అయిపోతుంది ఓకే సో ఇది దాని యొక్క షార్ప్నింగ్ యాక్షన్ మనం అని చెప్పచ్చు ఓకే నెక్స్ట్ పర్పస్ ఆఫ్ గ్రైండింగ్ ఏంటి అసలు గ్రైండింగ్ ఎందుకోసం మనం చేస్తాము అంటే టు బ్రింగ్ కాంపోనెంట్ టు సైజ్ ఏంటి మనం ఆ కాంపోనెంట్ని ఏ సైజ్ కావాలో ఆ డైమెన్షన్స్కి తీసుకురావచ్చు రెండోది ఏంటి టు అప్టైన్ రిక్వైర్డ్ సర్ఫేస్ ఫినిష్ మనకి ఏ సర్ఫేస్ ఫినిష్ కావాలి అనే దాన్ని బట్టి మనం ఆ గ్రైండింగ్ చేస్తాము మూడవది ఏంటి టు మిషన్ వెరీ హార్డ్ మెటీరియల్స్ సో మనం చాలా హార్డ్ మెటీరియల్స్ని మనం మిషనింగ్ చేయాలి అంటే కుదరదు సో ఇందులో మనం ఆ మెటీరియల్ని రిమూవ్ చేయొచ్చు హార్డ్ మెటీరియల్స్ మీద నుంచి ఇవి గ్రైండింగ్ ఎందుకు చేస్తాము అనేది ఓకే ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఈ గ్రైండింగ్ వీల్ని ఎలా తయారు చేస్తామని చెప్పాం అబ్రెసివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని కూడా బాండింగ్ చేసి అబ్ ఈ గ్రైండింగ్ వీల్ని తయారు చేస్తాము ఓకే ఇక్కడ అబ్రెసివ్ అంటే ఏంటి ఎన్ అబ్రెసివ్ ఈజ్ ఏ స్మాల్ నాన్ మెటాలిక్ హార్డ్ పార్టికల్ హ్యావింగ్ షార్ప్ ఎడ్జెస్ అండ్ ఎన్ ఇర్రెగ్యులర్ షేప్ సో ఇదేంటి అబ్రెసివ్ అనేది ఒక నాన్ మెటాలిక్ మెటల్ అయితే కాదు అండ్ హార్డ్ పార్టికల్ అది కూడా ఎలా ఉండాలి హార్డ్గా ఉండాలి హ్యావింగ్ షార్ప్ షార్ప్ ఎడ్జెస్ ఉండాలి అండ్ దెన్ ఇర్రెగ్యులర్ షేప్స్ సో ఇర్రెగ్యులర్ షేప్స్లో ఉండాలి ఓకే అలా ఉంటే దాన్ని మనం అబ్రెస్ ఉన్నాం సపోజ్ మనం ఒక శాండ్లో చిన్న స్టోన్ తీసుకున్నాం ఓకే శాండ్ మనం తీసుకున్నట్లయితే అది చాలా గరుగ్గా ఉంటుంది ఓకే సో మనం గట్టిగా కానీ దాన్ని రాసినట్లయితే అవి మన హ్యాండ్కి గుచ్చుకుంటుంది అంటే అక్కడ శాండ్ కూడా ఒక టైప్ ఆఫ్ నాన్ మెటాలిక్ అది మెటల్ కాదు అండ్ హార్డ్గా ఉంటుంది దానికి ఒక షార్ప్ ఎడ్జ్ ఉంటుంది అది ఇర్రెగ్యులర్గా ఉంటుంది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అబ్రస్వ్కి ఓకే సో శాండ్తో తయారు చేస్తారని కాదు దానికి ఎగ్జాంపుల్ ఒక అబ్రస్వ్కి మనం ఎలా అర్థం చేసుకుంటాము అనేది అలాగే కొన్ని అబ్రస్ని తీసుకొచ్చి సేమ్ అదే విధంగా బాండింగ్ అనేది చేస్తారు సో అబ్రసెస్ ఏంటి దే ఆర్ కేపబుల్ ఆఫ్ రిమూవింగ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఫామ్ ఆఫ్ స్మాల్ చిప్స్ సో ఈ అబ్రసెస్ ఏం చేయాలి సింగిల్ పాయింట్ కటింగ్ టూ అనుకున్నాం కదా మనం ఒక్కొక్కటి సో అవన్నీ కూడా కొంచెం కొంచెం మెటీరియల్ని ఆ వర్క్పీస్ నుంచి చిప్స్ రూపంలో బయటికి రిమూవ్ చేయాలి అది దాని యొక్క పర్పస్ ఓకే సో మనం ఇందాక ఏదైతే గ్రైండింగ్ చెప్పుకుంటున్నామో ఆ మూడు యాక్టివిటీస్ని అది ఫుల్ఫిల్ చేయాలి ఓకే ఇన్ మోడర్న్ ఇండస్ట్రీస్ ద యూజ్ ఆఫ్ అబ్రసివ్స్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ టు ప్రొడ్యూస్ ది కాంపొనెంట్ విత్ క్లోజ్ టాలరెన్స్ అండ్ గుడ్ సర్ఫేస్ ఫినిష్ మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో అదే అదేంటి టాలరెన్స్ అంటే క్లోజెస్ట్ డైమెన్షన్ తీసుకురావాలి అండ్ మనకి సర్ఫేస్ ఫినిష్ అనేది బాగా ఉండాలి ద అబ్రెసివ్స్ యూజ్డ్ ఇన్ గ్రైండింగ్ మిషన్ మస్ట్ హ్యావ్ ఫాలోయింగ్ క్యారెక్టిక్స్ మస్ట్ బీ హార్డర్ దెన్ ది మెటీరియల్ బీయింగ్ గ్రౌండెడ్ మనం ఏదైతే మిషనింగ్ చేస్తున్నామో దానికన్నా హార్డ్గా ఉండాలి లేదు అంటే గ్రైండింగ్ వీల్ అరిగిపోతుంది కానీ ఆ మిషన్ యొక్క ఆ మెటల్ అనేది రిమూవ్ అవ్వదు ఆ వర్క్పీస్ యొక్క మెటల్ మస్ట్ బీ స్ట్రాంగ్ ఎనఫ్ టు విత్ స్టాండ్ గ్రైండింగ్ ప్రెజర్ మనం గ్రైండింగ్ ప్రెజర్ ఏదైతే అప్లై చేస్తున్నామో ఆ ప్రెజర్ని తట్టుకుండేలా ఉండాలి లేకపోతే అక్కడ గ్రైండింగ్ అనే యాక్టివిటీ జరగదు ఓకే ఇది అబ్రస్ గురించి సో అబ్రస్ అంటే ఏంటి అబ్రస్ ఈజ్ ఏ స్మాల్ నాన్ మెటాలిక్ హార్డ్ పార్టికల్ విత్ ఏ షార్ప్ ఎడ్జెస్ అండ్ ఇర్రెగ్యులర్ షేప్స్ ఉన్న ఒక పార్టికల్ని మనం అబ్రెసివ్ అని పిలుస్తాం ఓకే సో టైప్స్ ఆఫ్ అబ్రసెస్ మనం ఇందాక జస్ట్ లైక్ ఏ శాంపుల్ శాండ్ అని చెప్పుకున్నాం ఓకే సో అందులో ఏవేవి టైప్స్ ఉంటాయి అంటే అబ్రెస్సెస్ మే బీ క్లాసిఫైడ్ ఇన్ టూ టూ టైప్స్ ఒకటి నేచురల్ అబ్రెసివ్ రెండోది ఆర్టిఫిషియల్ అబ్రెసివ్ ఓకే న్యాచురల్ అబ్రెసివ్లో మనకి మళ్ళీ ఫోర్ టైప్స్ ఉన్నాయి ఒకటి శాండ్ స్టోన్ మనం అనుకున్నాం కదా ఇందాక శాండ్ స్టోన్ రెండోది ఎమరీ మూడోది కొరండం నాలుగోది డైమండ్ సో ఇవి ఈ ఫోర్ టైప్స్ న్యాచురల్ సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం నెక్స్ట్ సెకండ్ క్లాసిఫికేషన్ ఆర్టిఫిషియల్ అబ్రెసివ్స్ ఆర్టిఫిషియల్ అబ్రెసివ్స్లో అంటే మనం తయారు చేస్తాం వాటిల్ని సో అవేంటి సిలికాన్ కార్బైడ్ రెండోది అల్యూమినియం ఆక్సైడ్ ఓకే న్యాచురల్గా దొరుకుతాయి అవన్నీ కూడా పైన చెప్పినవి ఇవి మాత్రం ఆర్టిఫిషియల్గా మనం తయారు చేస్తాము సిలికాన్ కార్బైడ్ అండ్ అల్యూమినియం ఆక్సైడ్ సో ఇవి టైప్స్ ఆఫ్ అబ్రెసివ్స్ ఓకే సో ఇప్పటివరకు మనం గ్రైండింగ్ అంటే ఏంటి గ్రైండింగ్ ఎలా వర్క్ చేస్తాము అండ్ గ్రైండింగ్ వీల్ని ఎలా తయారు చేస్తారు సో అబ్రెసివ్స్ ఏంటి టైప్స్ ఆఫ్ అబ్రెసివ్స్ ఏంటి అనేది మీకు చెప్పడం జరిగింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అండ్ మీకు ఏమైనా ఇంకా వీడియోస్కి ఏమైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కావాల్సిన వీడియో మేము అందిస్తాము అండ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టమేమీ లేదు అండ్ మాకు ఒక బూస్టప్గా ఉంటుంది ఇంకా మీకు కావాల్సిన వీడియోస్ మేము అందిస్తాము అండ్ ఈ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్